హాయ్ గైస్ మనం ఈ వీడియోలో శ్రమ్ కార్డు గురించి తెలుసుకుందాము అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఎలాంటి ఈపిఎఫ్ ఈఎస్ఐ భద్రత ఉండదు అలాంటి వారికి ఆర్థిక మరియు సామాజిక భద్రత అందించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో శ్రమ్ కార్డును తీసుకువచ్చింది దీన్ని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అందిస్తారు అలాగే రెండు లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్సు మరియు ఒక లక్ష రూపాయల ప్రమాద బీమా లభిస్తుంది వీటితో పాటు ప్రభుత్వం అందించే పథకాలు వివిధ రకాల ప్రయోజనాలు నేరుగా ఈశ్రమ్ కార్డు ద్వారా లబ్ధిదారులకు అందుతాయి ఈశ్రమ్ కార్డుకు ఎవరు అర్హులు ఇందులో ఎలా నమోదు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము అసంఘటిత రంగంలో పనిచేసే వారందరూ ఈశ్రమ్ కార్డు అర్హులు పదహారు సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారందరూ ఈశ్రమ్ కార్డు అప్లై చేయడానికి అర్హులు శ్రమ్ కార్డు అప్లై చేయడానికి ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబరు మరియు బ్యాంకు ఖాతా నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరమవుతుంది ఈశ్రమ్ కార్డును మనమై మనం ఫోన్లో లేదా సిస్టంలో ఓనుగా అప్లై చేసుకోవచ్చు మీరు మొదట బ్రౌజర్లో లాగిన్ అయ్యి హెచ్టిటిపిఎస్ రిజిస్టర్ డాట్ ఈశ్రమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు మరియు మీ ఫోన్ నంబరు మరియు వ్యక్తిగత వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఈశ్రమ్ కార్డు జనరేట్ అవుతుంది తిరిగి వెబ్సైట్కి వెళ్ళి మీ ఈశ్రమ్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ గైస్